తెలుగువారికి వేమన ఒక మహాయోగి ఆయన మట్టిలో పుట్టి మహోన్నత శిఖరాలనందుకున్న మానవతామూర్తి పదాలను పొదుపుగా నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పిన ప్రజాకవి అన్వేషణలో అందివచ్చిన అనుభవాలను ఆట వెలదులలో అలవోకగా లోకానికి అందించిన మహానుభావుడు వేమన సుక్తుల నుండి కొన్నింటికి సుప్రసిద్ధ ఆధునిక ఆంధ్ర కవులు సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకర్తలు శ్రీ ఆరుద్ర గారి రసార్ద్రమైన వ్యాఖ్యానంతో ప్రచురించబడిన ఈ వేమన్న వేదం ఐదు పునర్ముద్రణలను పొందిన లోకప్రియమైన యువభారతి ప్రచురణ ప్రజాకవి వేమనగా పేరొందిన వేమన అలవోకగా అందించిన కొన్ని ఆటవెలది పద్యాలకు సుప్రసిద్ధ కవి సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర కర్త శ్రీ ఆరుద్రగారి రసార్ద్రమైన వ్యాఖ్యానం ఎనిమిదవ భాగాన్ని శ్రీమతి దీప్తి మసాదే గళంలో వినండి ముప్పై ఆరవ పద్యం ఇంటి ఇంటిలోన నీశ్వరుడుండగా నంటి చూడలేక ఎడవులందు నుంట మేల టంచు నుందు రాజోగులై విశ్వదాభిరామ వినురవేమ వేమన్న గారి సూత్రాలలో కడపటిది ఎల్లప్పుడూ ఈశ్వారాధన చేస్తూ ఉండాలి అయితే ఈశ్వరుడెవడు ఎక్కడ ఉంటాడు ఈ ప్రశ్నకు పలుమార్లు ఒక్కటే సమాధానం వేమన్నగారు చెప్పారు తనలోనే తత్వముంది ఇంట్లోనే ఈశ్వరుడున్నాడు అందరిలోనూ ఉన్నాడు అడవులకు పోనక్కర్లేదు తనవులోననున్న తత్వంబు తెలియక వేరే యాత్ర బోవు వెర్రివాడు గంత మోసి మోసి గాడిద తిరగదా అని నవ్వుకుంటున్నారు తనవు నడవి చేసి తనలోనే కూర్చుండి తపము చేయలేని తపసులెల్లా నడవి యందు జేరి ఎలజడి పడెదరు అని హెచ్చరిస్తున్నారు గుహలలోన జొచ్చి గురువుల వెదుకంగా క్రూర ముఖండు తారసిలిన ముక్తి మార్గమదియే ముందుగా చూపురా అని ఎగతాళి చేస్తున్నారు ఇంతకీ ఇంటిలోన జ్యోతి ఎంతయు వెలుగగా బొరుగువారి యగ్గి ఎగ్గి తాను దైవమాయే దైవము గొలచురా అని ఈశ్వరాధన రహస్యాన్ని చెప్పారు కులభేదాలే కాదు భేదాలు కూడా విస్మరించాలి తన కాలంలో మహమ్మదీయులను కూడా సమాజంలో భాగంగా వీమనగారు చూశారు షేకు సైదు మొగలు చెలగు పఠానులు తురకల దొరతనము తొలుతజేసి రాగరాగ విడిచి రైతులై కొలిచిరి అని వారిని సమదృష్టిలో చూశారు హిందువులకు చేసినట్లే వారికి నీతిబోధ చేశారు మక్కకు జననేల మగుడధారే నీల ఏకమైన గలదు అన్నిట పరిపూర్ణుడల్లా మహమ్మదు అని సత్యాన్ని చాటారు పనులవన్నీ వేరే పాలేక పాలేకవర్ణమౌ పుష్పజాతి వేరే పూజ దర్శనములు వేరే దైవంబుదొక్కటే అని తెలుసుకోమన్నారు ముప్పై ఏడవ పద్యం ఆత్మ బుద్ధి వలన నకిలంబు తానయ్యే జీవ బుద్ధి వలన జీవుడయ్యే మోహబుద్ధి లయము ముందర గనుగొను విశ్వదాభిరామ వినురవేమ ఆత్మ అంతా తానే అయినా జీవిస్తూ ఉండడం వల్ల జీవుడయ్యాడు అందుకే జీవుడికి సహజమైన మోహాలు లోభాలు సహజం వయస్సు ముదురుతున్నా కొద్దీ మోహం ఎక్కువ అవుతుంది అంగమెల్ల వడలి ఎటదంతములు వీడి తనువు ముదిమి చేత తరచు వడకి తిప్పలైన మోహంబు వీడరు అందుకే మోహబుద్ధికి లయాన్ని చూడమంటున్నారు వయస్సు కాలుతున్నా కొద్దీ పడుచుతనం మీదకు వ్యామోహం కలుగుతుంది కాయకల్ప చికిత్స చేయించుకోవడానికి ఉపక్రమిస్తారు ఆకులన్ని దిన్న మేకపోతులకేల కాకపోయనయ్య కాయ సిద్ధి లోకులెల్ల వెర్రి పోకిల్లు పోదురు అని వేమన్నగారు హెచ్చరిస్తున్నారు నూనె లేక దివ్వే నూలున వెలగదు అయినా ఎంత చదువు చదివి ఏ నీతి విన్నను కడుగ పోవునా మలినంబు అని వేమన్నగారు బాధపడుతున్నారు తమ నీతులు విన్నవారు వాటిని పాటించడం లేదు మాటలెల్ల కల్ల మనసెల్ల కల్లయ్యౌ నేటి ప్రాణం ఇంక నేటి బ్రతుకు మాట సత్యమైన మరిషతాయుష్యంబు మనిషి పోయినా మాట నిలుస్తుంది ముప్పై ఎనిమిదవ పద్యం మరణమన్న వెరచి మది కలంగగనేల నిరుడు ముందట్టేడు నిన్న మొన్న తనువు వీడినతడు తనకన్న తక్కువ విశ్వదాభిరామ వినురవేమ జవసత్వాలు తగ్గినప్పుడు జనులు మరణానికి సిద్ధంగా ఉండాలి మంటమింట సందు మన్నవారలందరూ ఎన్నగాను దరమే ఏరికైనా ఉన్నవారు చావనున్నవారే సుమి భూమికి ఆకాశానికి మధ్య బతికిన దారెందరూ ఎవరూ లెక్క పెట్టలేదు బతికున్న వాళ్లంతా చనిపోవాల్సిన వారే అయినా తన్నుగన్నవారు తాగన్నవారును చచ్చుటెరిగి తాను తెలియ నీల్లు పాడాయే భ్రాంతి అటువంటిది సకల శాస్త్రములను చదవియు వ్రాసియు తెలియగలరు చావు తెలియలేరు చావు తెలియలేని చదువుల వేలరా అని చరమదశకు సిద్ధం చేయని చదువును ఈసడిస్తున్నారు మరణకాలమునను మది నిల్పు సుజ్ఞాని ఆ సమయంలో సైతం వెనుక గోర్కులకును విలపించు జ్ఞాని మానవులందరూ తనువుల స్థిరంబులు ధర్మము నిత్యము అని సర్వ మానవ సమధర్మం కోసం కాలం పాటుపడాలి ముప్పై తొమ్మిదవ పద్యం దేహమనేడి ఇల్లు దినదినంబును నూడ్చి ఎలికి పూసి మెత్తి చేసి కడకు వీడిపోవు కపటిరా జీవుడు విశ్వదాభిరామ వినురవేమ పుట్టిన వాళ్ళంతా గిట్టవలసిన వాళ్లే అయినా జీవుడు దేహాన్ని వీడిపోయినప్పుడు బంధువులంతా అన్యాయం చేసిపోయాడు అని విలపించక తప్పదు దేహం ఇల్లులాంటిది అందులో జీవిస్తున్నంత కాలం శుభ్రంగా ఉంచుకోక తప్పదు ఎంత ఆలికి ముగ్గులు పెట్టిన ఇల్లైనా వీడవలసి వచ్చినప్పుడు వీడక తప్పదు అంత్యక్రియలు చేయక తప్పదు గాలి గాలి గలిసే గగనంబు గగనంబు మన్ను మన్ను గలిసే మంట మంట పాంచభౌతికమైన దేహం పంచభూతాలలో కలిసిపోతుంది ఇక మిగిలిదేమిటి కీర్తి అందుకే చనిపోయిన వారిని కీర్తి శేషులంటారు మానవుడు ఏమి గొంచు వచ్చేనేమితా గొనిపోవు బుట్టువేల నరుడు గిట్టువేల అన్నది పెద్ద ప్రశ్న ఈ లోకానికి వారసత్వంతో నరుడు వస్తాడు తాను పోతున్నప్పుడు తాను ఇచ్చు ఈవి తన తర్వాత లోకంలో వదిలిపోతాడు మనకు వేమన్న గారు ఇచ్చిన ఈవి ఈ పదం ఈ ఈవి చిరంజీవి నలభైవ పద్యము నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుకు బెలుకు రాళ్లు తట్టెడేల చాలదా యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ సప్త సంతానాలలో కృతి ఒక్కటే శాశ్వతమైనదంటారు అయితే కృతులలో కూడా సత్కృతి ఒక్కటే నిలుస్తుంది అందులో కొన్ని పద్యాలే లోకంలో ప్రచారం పొంది జాతి జీవనంలో కలిసిపోయి జాతీయాలుగా నానుడులుగా పరిణమిస్తాయి ఈ సత్యం వేమన గారికి తెలుసు తాము ఎన్నో సందర్భాలలో ఎన్నో నీతులు చెప్పారు అందులో లోకంలోని తప్పులెన్నో ఎత్తి చూపేముడిట్లు చెప్పు వేయి పద్యంబులు తప్పులెన్నియున్న నొప్పియుండు బిత్తరి పడకందు బిత్తలైయుండుదా అని వారే చెప్తున్నారు ఆడది నగ్నంగా తిరగడం తప్పే అయితే రమించే వేల పడకలో చిన్నది బిత్తలిగా అంటే వివస్త్రగా ఉంటే తప్పు లేదు నగ్న సత్యాలు చెప్పడానికి తాము చేసిన తప్పులు కూడా ఒప్పిదాలే అని వారు చెప్తున్నారు వారు ఆటవేదులన్నీ ఒప్పుల కుప్పలు తెలుగు నీతికి తెలుగు జాతికి ఆడబడుచులు